గోదావరి జిల్లాలో వింత వ్యాధి భయపడుతోంది. తాజాగా కుమ్మరకుంటకు చెందిన బత్తిన బుల్లబ్బాయి అనే రైతు పొలంలో గడ్డి కోస్తూ పంట బోతిలో పడి మృతి చెందడంతో గ్రామంలో భయాందోళనలు నెలకొన్నాయి. ఇప్పటికీ వింత వ్యాధి పీడిస్తున్న నేపథ్యంలో ఇది మరింత భయాన్ని కలిగిస్తోంది. బుల్లబ్బాయి గుండెపోటుతో మృతి చెందాడని వైద్యులు ప్రకటించారు. రైతుకు భార్య, ఇద్దరు ఆడపిల్లలున్నారు. ఉదయం పొలంలో మందు పిచికారీ చేసి వచ్చాడు. సాయంత్రం గడ్డి కోయడానికి వెళ్లి మృత్యువాత పడ్డాడు. ఈ నేపథ్యంలో రైతులు, కూలీలు పొలాలకు ఒంటరిగా వెళ్లవద్దని అధికారులు మైకులో ప్రచారం చేయిస్తున్నారు. వింత వ్యాధి తగ్గుముఖం పట్టింది. పోళ్ల, భీమడోలు, గుండుగొల్లంలో గురువారం ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. దీంతో వైద్యులు, అధికార యంత్రాంగం ఊపిరి పీల్చుకున్నారు. బుధవారం రాత్రి భీమడోలు బీసీ కాలనీకి చెందిన శంకర్ అనే వ్యక్తికి ఫిట్స్ రావడంతో సిహెచ్సికి తరలించి చికిత్స చేశారు. ఇక ఉదయం డిశ్చార్జ్ చేశారు. మొత్తం కేసులు 45 కాగా 28 మంది ఇంటి వద్ద కోలుకుంటుండగా మిగిలిన వారిని ఏలూరు, విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరస్పాండెంట్ ప్రసాద్ బాబు ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. ప్రసాద్ బాబు, జిల్లాలో వింత వ్యాధి వల్ల మరో రైతు చనిపోయినట్టు తెలుస్తుంది, వివరాలు ఏంటి? శివ, ఏదైతే ఏలూరు తరహా వింత వ్యాధి లక్షణాలు గత 4-5 రోజులుగా దేముడోలు మండలం పోళ్ల గ్రామంలో వెలుగు చూస్తున్నాయి. ఈ నేపథ్యంలోని పోళ్ల గ్రామంలో ఇప్పటి వరకు కూడా 34 కేసులు పైగా వెలుగు చూడటం జరిగింది. ఇది అధికారికంగా లెక్కల ప్రకారం అనధికారికంగా ఇంకా ఎక్కువ కేసులు ఉంటున్నట్లు కూడా అధికారులు చెప్తున్నారు. మొత్తం మీద ఇప్పటికీ ఇద్దరు అనుమానాస్పద స్థితిలో ఏదైతే వింత వ్యాధి లక్షణాలతో పొలం పనికి వెళ్లి మూర్చ పడిపోయి వాళ్ళు చనిపోవడం జరిగింది. బాధితుల కుటుంబాలు అయితే మటుకు ఈ వింత వ్యాధి వల్లే వీళ్ళు చనిపోయారు, చాలా ఆరోగ్యంగా ఉంటూ కూడా పొలం పనులు చేసుకోవడానికి వెళ్ళిన వీళ్ళు ఈ వింత వ్యాధి లక్షణాలతోనే చనిపోయారంటూ కూడా బాధిత కుటుంబాలకు సంబంధించిన బంధువులు ఆరోపించడం జరుగుతుంది. ప్రభుత్వ వైద్యులు అయితే మటుకు పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చిన తర్వాతే దీని యొక్క లక్షణాలు ఏంటి, అసలు ఏ కారణం చేత చనిపోయామని తెలియవలసి ఉంటుందని చెప్పి అధికారులు అయితే చెప్పడం జరుగుతుంది. మరోవైపు కొద్దిసేపటి క్రితమే దొందులూరు మండలం కొమిరేపల్లి గ్రామంలో కూడా వింత వ్యాధి లక్షణాలతో దాదాపుగా 18 మంది అస్వస్థత గురైనటువంటి పరిస్థితి ఇక్కడ వెలుగు చూసింది. వీరందరినీ కూడా 108 లో దాదాపుగా 9 మందిని 108 లో ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినటువంటి పరిస్థితి ఉంది. మిగిలిన వారిని స్థానికంగా ఉన్నటువంటి పిహెచ్సి సెంటర్లలో చికిత్స అందిస్తున్నటువంటి పరిస్థితి. కొద్దిసేపటి క్రితమే ఇటు జిల్లా కలెక్టర్ రేవు ముత్యాలరాజుతో పాటు డిఎంహెచ్ఓ కూడా సంఘటనా స్థలానికి చేరుకోవడం జరిగింది. దెందులూరు ఎమ్మెల్యే అబ్బాయి చౌదరి కూడా దగ్గరుండి బాధిత కుటుంబాలను 108 లో ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన పరిస్థితి ఉంది. మొత్తం మీద ఈ వింత వ్యాధి లక్షణాలతోటి పోళ్ల గ్రామం అవ్వచ్చు, అదేవిధంగా కొమిరేపల్లి గ్రామంలో కూడా ప్రజలు భయాందోళనకు గురవుతున్నటువంటి పరిస్థితి ఇక్కడ ఉంది. శివ, రైట్ రైట్ ప్రసాద్ బాబు, థ్యాంక్ యూ.